वेलकम टू अवर चैनल वीडियो मनम जीवशास्त्र पदव तरगति पाठ्यपुस्तक प्रत्युत्पत्ति पाठान मरको मुख्यमंत्री अंशाल चूदा कृत्रिम शाकीय व्याप्ति छेदन जनक मोक नी कारक कल मोक भागा वेरचे आ छेदन भाग ना क्रत मोकर ఉదాహరణకు గులాబీ మందార అంటు తొక్కుట మొక్కలో కనీసం ఒక కనపు అయినా కలిగి ఉన్న శాఖను నేల వైపు వంచి కొంత భాగాన్ని చిగుళ్ళు బయటకు కనిపించేటట్లుగా మట్టితో కప్పాలి కొద్ది కాలం తర్వాత ఈ కప్పి ఉంచిన భాగం నుండి కొత్త వేలు ఉత్పత్తి అవుతాయి అప్పుడు ఈ కొమ్మను జనక మొక్క నుండి వేరు చేయాలి వేళ్ళను ఉత్పత్తి చేసిన భాగం కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతుంది ఉదాహరణకు మల్లె గన్నేరు అంటుకట్టుట ఇందులో రెండు మొక్కలను దగ్గరగా చేర్చినప్పుడు రెండింటి కాండాలు కలిసిపోయి ఒకే మొక్కగా పెరుగుతాయి దీనిలో నేలలో పెరుగుతున్న మొక్కను స్టాక్ అని వేరే మొక్క నుండి వేరు చేయబడిన వేర్లు లేని భాగాన్ని సయాన్ అని అంటారు స్టాక్ సయాన్ రెండింటిని పాలిథిన్ కాగితంతో కప్పి పొరి ఉన్న దారంతో కట్టాలి వాంఛనీయ లక్షణాలు గల మొక్కలను పొందేందుకు అంటుకట్టే విధానాన్ని ఉపయోగిస్తారు ఇతర పద్ధతులు ఉన్నప్పటికీ అంటుకట్టే విధానాన్ని ఉపయోగిస్తున్నారు ఉదాహరణకు మామిడి నిమ్మ ఆపిల్ గులాబీ ఛేదనం అంటుకట్టడం మొదలైన విధానాల ద్వారా చెందే మొక్కలకు ఉదాహరణలు అనాస నారింజ ద్రాక్ష గులాబీ మొదలైనవి వాణిజ్య రీత్యా సంప్రదాయ పద్ధతులకు బదులుగా ఆధునాత్మక కృత్రిమ శాకియోత్పత్తి పద్ధతులైన కణజాల వర్ధనాన్ని ఉపయోగిస్తున్నారు కణజాల వర్ధనంలో కేవలం మొక్కలలో కొన్ని కణాలు లేదా కణజాలాన్ని మొక్క పెరుగుదల కారకాలు కలిగి ఉన్న వర్ధన యానకంలో ఉంచినప్పుడు అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి ఈ విధానంలో వేల సంఖ్యలో మొక్కలను తక్కువ కాల వ్యవధిలో పెంచవచ్చు అంటుకట్టడం ద్వారా లేత సయాను చాలా తొందరగా పూలను పండ్లను ఉత్పత్తి చేస్తుంది సిద్ధ బీజాలు ఏర్పడుట సాధారణంగా కుళ్ళిపోతున్న ఫలాల మీద నిల్వ ఉన్న రొట్టె ముక్కలపైన ఇతర నిల్వ ఆహార పదార్థాలపైన తెల్లని దారాల వంటి మరియు నల్లని పౌడర్ వాటి పదార్థాలు ఉంటాయి వాటిని ముట్టుకున్నప్పుడు ఆ నల్లని పదార్థం అంటుకుంటుంది ఇది రైజోపస్ అనే శిలీంద్రం నుండి ఉత్పత్తి అయిన ప్రత్యుత్పత్తి పదార్థం రైజోపస్ వందల సంఖ్యలో సూక్ష్మమైన ప్రత్యుత్పత్తి భాగాలను ఉత్పత్తి చేస్తుంది వీటినే సిద్ధ బీజాలు అని అంటారు సిద్ధ బీజాశయం పగిలినప్పుడు సిద్ధ బీజాలు గాలిలో వ్యాపిస్తాయి ఈ సిద్ధ బీజాలు ఆహారం పైన గాని నేల పైన గాని పడతాయి తేమ తగినంత ఉష్ణోగ్రత వంటి అనుకూల పరిస్థితులు లభించినట్లయితే అవి కొత్త రైజోపస్లుగా పెరుగుతాయి రైజోపస్ మ్యూకార్ బ్యాక్టీరియా
ఫెర్న్ వంటి పుష్పించని మొక్కలన్నీ ఇదే పద్ధతిలో ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. రైజోపస్ లేదా సాధారణ బూజును సూక్ష్మదర్శిని సహాయంతో పరీక్షించాలంటే మనం నియంత్రించిన పరిస్థితులలో పెంచాలి. ఇందుకోసం బ్రెడ్ను కానీ రొట్టెను కానీ ఫలాలను కానీ లేదా కూరగాయలను కానీ ఉపయోగించవచ్చు. బూజు పెరగడానికి 4 నుండి 10 రోజుల సమయం పడుతుంది. సాధారణంగా బూజు మొక్కలలో సన్నని దారం వంటి తంతువులు, పలుచని కాండం లాంటి నిర్మాణాలు, వీటి చివరన బొడిపెల్ లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటినే సిద్ధబీజాలని అంటారు. ఒక్కొక్క సిద్ధబీజాశయంలో 100 కొద్దీ సూక్ష్మ సిద్ధబీజాలుంటాయి. సిద్ధబీజాశయం పగిలినప్పుడు సిద్ధబీజాలు గాలిలో వ్యాపిస్తాయి. సిద్ధబీజాశయ పత్రం. ఫెర్న్ మొక్కలు కూడా సిద్ధబీజాలను ఉత్పత్తి చేస్తాయి. ముదిరిన ఫెర్న్ ఆకుల అడుగు భాగంలో బూడిద రంగులో ఉండే అనేక మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలను సొరై అని అంటారు. సొరైలు ఉండే పత్రాలను సిద్ధబీజాశయ పత్రాలు అంటారు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.